తెలుగు ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను మీ శ్రీరెడ్డి. నాకు తెలుసు, నేను అన్న మాట ఆంధ్ర తెలంగాణలో ఎంత ప్రకంపనలు సృష్టిస్తుందో. నిన్న సాయంత్రం కన్నీటి వ్యధల్లో భాగంగా కొంతమంది ఆడపిల్లలు ఇలా పవన్ కళ్యాణ్ గారు అలా మొన్న వెళ్ళి పోలీసులకు చెప్పుకోండి అన్నప్పుడు వీళ్ళకి చాలా కోపం వచ్చింది. మా అన్న అనుకున్నాము, మా దేవుడు అనుకున్నాము, ఏంటి ఇలా రెస్పాండ్ అయ్యారేంటి, వెళ్ళి పోలీసులు చెప్పుకోమంటారేంటి, కేసులు అంటారేంటి, ఒక ప్రజానాయకుడు అయి ఉండి ఆయన రెస్పాండ్ అవ్వాలి కదా అని చెప్పేసి ఆ పిల్లలు అనుకున్నారు. వాళ్ళ కోపం వచ్చింది కరెక్టే, ఎందుకంటే వాళ్ళ దేవుడు అనుకున్న వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి. సరే, అది పక్కన పెడదాం. ఆ వీడియోస్ యూట్యూబ్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ మీద ట్రోలింగ్, భయంకరంగా మెసేజ్లు, లంచలు, మీరు బయటకు వచ్చే బయటకు ఎలా వస్తారో మేము చూస్తాం, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో మేము కనిపెడతాం, మీ పిల్లల్ని పిల్లల గురించి కామెంట్స్, కొన్ని కొన్ని అయితే నేను చెప్పలేను, ఇలా దాడి చేస్తాం అలా దాడి చేస్తాం అని. ఎందుకు భయపడుతున్నారు? ఎన్నాళ్ళు అమ్మాయిల్ని నోరు నొక్కేస్తారు? మీ మగ అహంకారం మీకు ఇంకా చల్లారదా? పలావ్ ప్యాకెట్ల కోసం వాళ్ళు బయటకు వచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారే, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. పలావ్ ప్యాకెట్లకి కన్నీళ్ళు వస్తాయండి, మరి వాళ్ళందరూ ఏడ్చారుగా. లంచల మీటింగ్ అని చెప్పేసి అన్నారే, ఆ ఒక్క మాటకి నేను రెస్పాండ్ అయ్యా. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారిని కొంచెం అనడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారికి అమ్మ ఉన్నారండి, మా అందరికీ అమ్మ లేరా, మాకు ఫ్యామిలీలు లేవా, మేమందరం అమ్మాయిలం కాదా, అందులో కొంతమందికి పిల్లలు లేరా, అందులో క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళు కూడా పడుకోకుండా తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ మీరు లంచలు అంటే. నేను పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ అమ్మగారిని కావాలని అనలేదండి. ఈ పెయిన్ అనాలి, అర్థం అవ్వాలి. ఆ మాట అంటే ఆయనతో పాటు ఆయన ఫ్యాన్స్కి ఎంతైతే ఆ పెయిన్ అర్థమవుతుందో, మాకు కూడా సేమ్ పెయిన్ ఉంటుందని చెప్పి ఆ హార్ష్ వర్డ్ యూజ్ చేయడం జరిగింది. దయచేసి ఇక నుంచి అయినా ట్రోలింగ్ ఆపేసి పెయిన్ అర్థం చేసుకుని ఒక అమ్మాయిని తిట్టే ముందు 100 రకాలుగా ఆలోచించండి. ఒక అమ్మాయి నిజం చెప్తుంటే నోరు నొక్కే ప్రయత్నం దయచేసి చేయకండి. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు పైకి వస్తున్నారు, ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నారు, వాళ్ళ నోర్లు నొక్కకండి. మా పోరాటం అనేది ఆగదు, ఎవరికి భయపడేది లేదు, మేమందరం సమేతం అవ్వడానికే బయటకు వస్తున్నాం. సో ఈ క్షమాపణలు కేవలం పవన్ కళ్యాణ్ గారి మదర్కి మాత్రమే. థ్యాంక్ యూ.